హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ ట్రిక్స్ లక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారండి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ గో మన వీడియోని స్టార్ట్ చేసేద్దాము ఇది వచ్చి అరటి తోట అండి ఈరోజు మీకు చూపించేది ఇదంతా అరటి తోట చాలా గ్రీనరీగా చాలా బాగుందని మీకు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి మనం ఊరు వెళ్తున్నాను నేను అది నాకు బాగా అనిపించింది ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్స్ లైన్గా ఉన్నవి అవి కూడా నీకు దారిలో ఉంటే ఇవి కూడా మీతో షేర్ చేస్తున్నాను చూపిస్తున్నాను అనమాట చాలా బాగున్నాయి కదా ఇంకేంటంటే ఇవి ఏంటి మీలో ఎవరికైనా తెలుసా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇవి వచ్చి మనం పామ్ ఆయిల్ వాడతాం కదా పిండి వంటలకి ఆయిల్ తయారు చేసే పామ్ ఆయిల్ గెలలండి నేను రాజమండ్రి వెళ్తున్నాను ఇక్కడ కృష్ణుడి గుడి ఉంటుంది మీ మీలో ఎవరికైనా తెలుసా నాకు షేర్ చేయండి గౌతమి గాడ్ దగ్గర ఇష్కాన్ టెంపుల్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుందండి వీడియోలో మనకి చిన్నగా కనిపిస్తుంది కానీ ఇది చాలా పెద్దది నాకు బాగా నచ్చింది అందుకే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట మిమ్మల్ని కూడా ఇక్కడ తీసుకువెళ్ళాను చూసేయండి ఎంత పెద్దగా ఉందో ఆకాశాన్ని తాగుతుందా అన్నట్టుందండి చాలా బాగుంది ఇది సిక్స్ ఆ టైంలో తీసిన మూల క్లారిటీ లేదు కానీ చాలా బాగా అనిపించింది మీకు కూడా ఈరోజు ఇది చూపిస్తున్నాను మీలో ఎవరైనా రాజమండ్రి వెళ్ళినట్లయితే గోదావరి గట్టున ఉంటుందండి ఇష్కాన్ టెంపుల్ విజిట్ చేయొచ్చు నేను వెళ్ళినప్పుడు లోపల కూడా చూపిస్తాను నేనైతే దారిలో వెళ్తుంటే కనిపించినవన్నీ మీతో కూడా షేర్ చేస్తున్నాను అంతే ఇక్కడ వచ్చి రాజమండ్రి రోడ్లండి ఇవన్నీ మనం వెళ్తున్నాము గౌతమి ఘాట్కి స్నానానికి వెళ్ళామండి కొంచెం అంటే వెళ్ళవలసిన అవసరం వచ్చింది కాబట్టి వెళ్ళాను దారిలో చాలా పచ్చగా గ్రీనరీగా ఇదంతా చాలా బాగుంటే మీతో షేర్ చేస్తున్నాను ఇష్కాన్ టెంపుల్ దగ్గర ఇలా ఉంటుందండి ఇది వచ్చి గోదావరి గట్టును ఉండటం వల్ల చల్లగా ఉందండి చాలా బాగుంది వాతావరణం ఈ రాజమండ్రి ప్రాంతంలో ఉండేవారు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సాయంత్రం అట్లు పిల్లలతో వచ్చి స్నానం చేయాలనుకున్న వాళ్ళు చేయవచ్చు లేకపోతే కొంచెం సేపు కూర్చోవాలి గాలికి అనుకున్న వాళ్ళు కూర్చోవచ్చు ఇక్కడ వచ్చి మనకి అన్నీ కొంచెం అవైలబుల్గానే ఉన్నాయండి అంటే మనం కూర్చోవడానికి కానీ లేకపోతే తినడానికి అన్ని రకాల ఐటమ్స్ కానీ ఇక్కడ సేల్ చేస్తున్నారు చాలా బాగుంది పార్క్ లాగా అనమాట అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్ ఇది వచ్చి గౌతమి ఘాట్ అండి రాజమండ్రి గౌతమి ఘాట్ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి మన గోదావరి నది ఇలా ఉందండి వర్షాలు లేక వాటర్ అస్సలు లేదు చాలా బాగుంది కదా క్లారిటీ అయితే మిస్ అయింది కానీ సూపర్గా ఉందండి మీలో ఎవరిదైనా రాజమండ్రి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసారా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ స్నానాలు చేసుకుంటా కూర్చునే వాళ్ళు కూర్చుంటా చాలా బాగుంది ఇలా ఉంటుంది గౌతమి ఘాట్ చూస్తున్నారు గోదావరిలో అస్సలు వాటర్ లేదు అక్కడక్కడ ఇసుక అవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ వచ్చి మనం ఈ రోజు రెసిపీ ఏంటంటే చికెన్ లెగ్ పీసెస్ అండి ఇవి ఎలా ప్రిపేర్ చేయాలనేది మీతో షేర్ చేస్తున్నాను చూసేయండి మరి ఫస్ట్ వచ్చి ఇలా చికెన్ పీసెస్ తీసుకుంటాయి ఇలాగా మనం ఘాట్లు పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఏదైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామో అవి బాగా అబ్జర్బ్ చేసుకుంటాయి ఫస్ట్ ఇలా లెమన్ జ్యూస్ వేసుకోవాలి నిమ్మరసం పిండుకుంటే ఇవి బాగా మ్యాగ్నెట్ అవుతాయండి చూసారా మసాజ్ చేస్తున్నట్లు నిమ్మరసాన్ని ఇలా అప్లై చేసుకోవాలి లెగ్ పీస్ అంతటికి ఈ ఫోర్ పీసెస్కి నేనైతే రెండు నిమ్మకాయలు వేసానండి మీకు ఇంకా కొంచెం అంటే నిమ్మ నిమ్మకాయ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఫైవ్ టెన్ మినిట్స్ వరకు మసాజ్ చేసి పెట్టుకోవాలి తర్వాత వచ్చి సాల్ట్ యాడ్ చేద్దాం దీనికి కొంచెం కారం మన ఫ్లేవర్కి తగినట్టు కారం కొంచెం పసుపు మరి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చి కొంచెం నేను చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను గరం మసాలా కొద్దిగా వేస్తున్నాను కొత్తిమీర ఇంకా వచ్చి పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది ఫుడ్ కలర్ మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు కలర్ కోసం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ లెగ్ పీసెస్కి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మసాజ్ చేస్తూ ఉండాలండి టెన్ మినిట్స్ వరకు ఇలా ఎందుకు చేయడం అంటే మనకి లోపల వరకు ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళాలంటే ఈ విధంగా మసాజ్ చేయాలండి అప్పుడే మనకి చాలా బాగుంటాయి టేస్ట్ అది బాగా తెలుస్తుంది అనమాట లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది పైన అంతా వేగుతుంది లోపల పచ్చిగా ఉంటుంది ఈ ఫ్లేవర్స్ అన్నీ లోపలికి పడితే మనకి బాగుంటుందన్నమాట మరి కొంచెం నిమ్మరసం ఇక్కడ యాడ్ చేసుకోవాలండి వీటికి ఈ విధంగా మొత్తం లెగ్ పీసెస్ అన్నిటికీ మసాజ్ చేయాలన్నమాట ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా ఉంటాయండి బయట కూడా మ్యారినేట్ చేయొచ్చు బయట మ్యాగ్నెట్ చేస్తే కొంచెం మనకి పీసెస్ కొంచెం విడిపోతాయి అంతే నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రై పెట్టుకుని పాన్ పెట్టుకుని ఇప్పుడు మన లెగ్ పీసెస్ ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ చూసారా వేడెక్కింది కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని మనం ఫ్రై చేసేసుకుందాం ఇలా కలర్ఫుల్గా కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి మీకు ఇష్టం లేకపోతే కూడా మానేయొచ్చు చూసారా ఈ విధంగా మనకి స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే ట్వంటీ మినిట్స్ తప్పకుండా పడుతుందండి ట్వంటీ మినిట్స్లో ఈ విధంగా రెడీ అవుతాయి అనమాట మనం చిన్న మంట మీద పెట్టుకుంటేనే ఇవి బాగా కుక్ అవుతాయండి మనం హై ఫ్లేమ్లో ఎప్పుడు వీటిని ఫ్రై చేసినా లోపల ఉడకకుండా బాగోవు ఒక ఫ్రెండ్స్ మన లెగ్ పీసెస్ రెడీ అయిపోయినాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి వేరొకరికి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యాపీ ఫ్యామిలీస్ టేక్ కేర్ ఇంకా ఏమైనా చెప్పవలసింది ఉంది అంటే నా వీడియోస్ అన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అంటే ఐ మీన్ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలా ఇంకా ఏమైనా టిప్స్ కావాలా ట్రిక్స్ కావాలా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా మరిన్ని గోదావరి అందాలు ఇంకా ప్రకృతి అందాలు మొక్కల్ని ఎలా పెంచుకోవాలి రెసిపీస్ టిప్స్ ఇంకా ట్రిక్స్తో మీ ముందుకి వచ్చేస్తూ ఉంటాను మన వీడియోస్తో నన్ను తప్పకుండా ఆదరించండి ఫ్రెండ్స్ నన్ను ఆదరించాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు మీ ఇంటికి వచ్చేస్తాను అనమాట బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యాపీ ఫ్యామిలీస్ మళ్ళీ చెప్పేస్తున్నాను బాయ్ బాయ్